ఇన్కాంపరబుల్ మా పాడుతా తీయగ సూపర్ స్టార్ రిషేల్. He's a hot shot. He roll. All the girls go, uh-oh. Swag with me now. ఒకసారి అందరికి చెయ్యి ఇప్పు. హలో హాయ్ హలో హాయ్ హలో హాయ్ అంతా. ఎందుకు పెట్టారురా ఇది? అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇవాళ ఇవాళ నేను పాడబోయే నేను పాడబోయే ఈ గానం ఈ గానం ఈ చిత్రం నుంచి ఇంకా చెప్పరా? నేను ప్రాంప్టింగ్ చేస్తున్నాను ఇక్కడ. సుందరి నీ వంటి దివ్య స్వరూపం. ఏం స్వరూపం? సుందరి నీ వంటి దివ్య స్వరూపం. దివ్య దివ్య. ఓకే. చిత్రం మాయా బజారం. మ్యూజిక్ డైరెక్ట్ మాయా బజారం. సార్ కాదు అన్న అన్న. సరే కానీ చిత్రం మాయా బజార్ సంగీత దర్శకులు ఘంటసాల గారు, పాడిన వారు ఘంటసాల గారు, రాసిన వారు పింగళి నాగేంద్రరావు గారు. అమ్మయ్యా, దీంట్లో నటించిన వారు, ఈ పాటకి నృత్యం చేసి నటించిన వారు ఎవరు? నటించిన వారు సావిత్రి గారు ఇంకా రేలంగి గారు. ఇది సావిత్రి గారు గెటప్ప, రేలంగి గారు గెటప్ప, రేలంగి గారు గెటప్ప. హర్షిణి సారీ, బెడ్షీట్ నీకు ఇచ్చారని చెప్పాను, ఇక్కడుంది బెడ్షీట్. సార్ ఇది బెడ్షీట్ కాదు సార్, ఇది స్క్రీన్ సార్. కర్టెన్ 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 ఇచ్చారు. ఈ రోజు పాడుతా తీగ కార్యక్రమంలో పాడబోయేవారు రుషిల్ గారు. ఈ టైలర్ పేరు ఏంటి? కామేష్ గారు. కామేష్ గారు కాదు, విజయప్రకాష్ గారు. మీరు ఆ రోజు రాలేదు ఎపిసోడ్ కి. రుషిల్ ని నేను ఎత్తుకునే ఆపర్చునిటీ నాకు వాడు ఇచ్చాడు. ఈ రోజు ఐ ఛాలెంజ్ యూ టు లిఫ్ట్ రుషిల్ టుడే. ఎందుకంటే రుషిల్ తో పాటు ఇంకో 2-3 కిలోలు ఎక్కువ. అవునా? నేను ఈ రోజు ట్రై చేస్తాను. చేయాలి. ఇది కుట్టి నీకు వేసారా లేకపోతే నిన్ను పెట్టుకుని కుట్టారా? కుట్టి వేశారా? రేలం గారు ఎలాగ నడుస్తారు తెలుసా నీకు? ఏయ్ చూపి. ఆల్ ది బెస్ట్. థాంక్యూ బ్రో. బాబాడు బ్రో. ఓకే బ్రో. జరణ్ గారు, ఆ సినిమాలో ఆయన చేతిలో ఒక పూలు ఇలా ఉంటుంది, వీటి పాడేటప్పుడు ఒక చేతిలో ఒక పూలు ఉంటే మంచిది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మ్యాచ్ అవుతుంది. అయ్ బాబోయ్, ఇప్పుడు సావిత్రి గారు ఎవరో నా టెన్షన్ గా ఉంది. ఇంకేరు మీరే. ఆర్యపుత్రుడ రింకనే
లక్ష్మణ కుమారా బ్రో, ఆ లాస్ట్ 8 బార్లు ఆ సుందరి, ఓహో సుందరి, ఆహా సుందరి, అది పాడేటప్పుడు మీరు డాన్స్ చేస్తూ అలా రేలంగి గారిని మాకు గుర్తు చేయించాలి. ఓకే బ్రో. ఓకే బ్రో. Yes, bro. All the best, bro. Thank you, bro. Aha sundari, oho sundari, aha sundari, oho sundari, oho sundari, oho sundari, oho sundari. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడని ఇంకా నేనే కదా, మన పెళ్లి వేడుకలు ఇంకా రేపే కదా. అయ్యా సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, మన పెళ్లి వేడుకలు ఇంకా రేపే కదా. సుందరి, ఆహా సుందరి, ఓహో సుందరి, రేపటి దాకా ఆగాలి. ఆగు మంచు సఖియార మరలెందుకే, సొగసులన్నీ నాకు నచ్చే కదా. ఆగు మంచు సఖియార మరలెందుకే, సొగసులన్నీ నాకు నచ్చే కదా. నీ వగల నా విర. చూసావా, ఇంత గొప్ప ఎంటర్టైనర్ అయితే నీ దగ్గర నుంచి ఎన్ని రప్పించుకోవచ్చు చూసావా. Yes, bro. మీ ఫేవరెట్ విజయ్ ప్రకాష్ గారు ఏమంటున్నారో చూద్దాం. నేను కూడా ఒకే ఎక్స్ప్రెషన్ లో చెప్పేస్తే ఎలా ఉండిందంటే, సుశీల్ సార్ నీకు నువ్వే సాటి, ఇంకెవ్వరు లేరు. 1 and only రుషీల్. నువ్వు ఇంకోటి ఏం తెలుసా, మమ్మల్ని ఆ జడ్జెస్ ఉన్నారని కూడా నీవు చూడలేదు, సుందరినే చూసి పాడుతున్నావు. ఎండ్లో వాడు గుర్తొచ్చింది, ఓ ఇది కార్యక్రమం కదా, ముగ్గురు జడ్జెస్ ఉన్నారని ఇలా తిరిగాడు. తిరిగేసి ఏం చేస్తాడు, కళ్ళు ఇంత పెద్ద సుందరే కదా అన్నాడు. భయం వేసిందిరా మాకు. ఈరోజే పెళ్లి చేసేద్దాం. ఏమి ఉన్నారు సుందరులు, చాలా మంది ఉన్నారు ఇక్కడ, చేసిద్దాం ఏంటి పెళ్లి, స్వయంవరం ఏర్పాటు చేసి గిఫ్ట్ కూడా తెచ్చాం రిసెప్షన్. చంద్రబోస్ గారు ఇంకేముంది, ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఉన్నట్టుగా వచ్చాడు, బ్రహ్మాండమైన గెటప్ తో వచ్చాడు. చాలా బాగా పాడావు రిషిల్. థ్యాంక్ యూ సార్. మాయా బజార్ iOS 15.6 వర్షన్. చాలా బాగా పాడావు నిజంగా. అల్లరి ఆట సరదా సందడి పక్కన పెడితే పాట చాలా బాగా పాడావు రిషిల్. ఇవన్నీ అదనపు అలంకారాలు, అసలైన ఒక స్వరూపం మాత్రం అద్భుతంగా ఉంది పాటకి. చాలా బాగా పాడావు. ముఖ్యంగా ఇందులో పింగళి గారు అద్భుతంగా రచించారు. ఈ పాట ముందు స్వరపరిచేప్పుడు ఘనశాల గారు పీఠాపురం గారి చేత పాడించారంట. పాడించిన తర్వాత కేవీ రెడ్డి గారు వద్దు, ఘనశాల పాడితేనే బాగుంది, రేలంగ్ గారికి బాగా హావభావాలకు అది బాగా అమరుతుందని చెప్పేసి మళ్ళీ తిరిగి మాస్టర్ చేత పాడించారంట. ఈ పాటకు సంబంధించిన ఒక సమాచారం అది. పింగళి గారు నిజంగా నేనే కదా, నీవే కదా, రేపే కదా, నాకే కదా, నచ్చే కదా, హెచ్చే కదా, ఇలాంటి ఒక నిర్మాణాత్మకమైన శైలిలో ఈ పాటను రచించారు. ఒక పౌరాణిక చిత్రంలో అందరికీ అర్థమయ్యే భాషలో రాయడం అనేది చాలా కష్టం నిజంగా. అమృత తుల్యమైన పాటలు ఇవన్నీ అందరికి అందుబాటులో ఉండే భాషలో రాశారు. నువ్వు కూడా అందుకోసం నేను ఒక పాటలో రాశాను, అమృతం కలిపిన అంబలి ఆ కవనమాలి పింగళి అని రాశాను. నువ్వు ఇంకా నువ్వు చివరగా ఒక మాట చెప్తాను, నువ్వు ఎలా పాడావంటే అమృతాన్ని అప్పడంలో ముంచుకొని తిన్నట్టుగా పాడావు. థ్యాంక్ యూ సార్. సునీత గారు భలే పాడారా. థ్యాంక్ యూ మ్యామ్. భలే పాడావు అసలు, ఎంతో అమ్మో. నీతో ఏమన్నా మాట్లాడాలంటే కొంచెం ఆలోచించి మాట్లాడాలి. చెప్పండి మ్యామ్. పర్లేదంటావా? చెప్పండి మ్యామ్. సినిమా చూసావా? సినిమా చూసాను మ్యామ్. నీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి? కృష్ణుడు. ఓ, ఎన్టీ రామారావు గారు? ఎస్ మ్యామ్. ఓకే, సో ఒకటి చెప్పు, ఒరిజినల్ విన్నావు, విని నేర్చుకున్నావు కదా? ఎస్ మ్యామ్. ఒరిజినల్ బాగుందా, నీది బాగుందా? ఒరిజినల్ మ్యామ్. సో స్వీట్. ఎన్ని గెటప్లేయి, ఎన్ని చెయ్యి, ఎంత అల్లరి చెయ్యి, బట్ నీ ఆనెస్టీ మాత్రం ఎక్కడొక్కడ ప్రదర్శిస్తావురా, మన మనసులందరినీ దోచేసుకుంటావు అసలు. యు ఆర్ వెరీ ఆనెస్ట్, లవ్ యూ నానా. థ్యాంక్ యూ. సూపర్ గా ఎంటర్టైన్ చేసావు మమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ మ్యామ్. హ్యాట్స్ ఆఫ్ టు దట్ మూవీ. మాయబజార్, లక్ష్మణ కుమారుడు, కృష్ణుడు, అబ్బాబాబాబా, అందరినీ ఒక్కసారి కళ్ళ ముందుకు తీసుకొచ్చావు ఈ ఒక్క పాటతో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అంత బానే ఉంది కానీ ఇప్పుడు విజయప్రకాష్ గారు ఈవెంట్ ఎప్పుడు, మీరు లిఫ్ట్ చేయాలని మర్చిపోయారా? నేను మీకు ఏం ద్రోహం చేశానని?
సుందరి ఆహా సుందరి ఓహో సుందరి నీ వంటిది. మా అబ్బాయిని మీ దగ్గరికి పంపించనా లేకపోతే మీరు ఇక్కడికి వస్తారా? ఆ ఈవెంట్ ఇక్కడ ఎందుకు లేండి, స్టేజ్ మీద కానిస్తే బెటర్. నేను వాడిని ఎత్తుకోవడం ఏంటి, ఇదేంటి ఇది? సునీత గారిని ఎత్తుకోవాలి సార్ మీరు. మీకు తెలీదా దాని తర్వాత డాక్టర్ ఇంకా వాళ్ళు ఇంకా ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు డాక్టర్ పెయిన్ కిల్లర్స్. నో 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 సారీ, నేను ట్రై చేస్తా. గిఫ్ట్ తీసుకెళ్ళండి. గిఫ్ట్ అందరూ అక్కడికి వెళ్ళి తీసుకుంటే గిఫ్ట్ నీకు ఇక్కడికి వస్తుందిరా. నిజంగా రే, దట్ ఇస్ రషల్, దట్ ఇస్ రషల్. థాంక్యూ సార్. సార్ మీరు ఒకసారి ఎత్తేసుకుంటే దాని తర్వాత మేము ఇది ఓపెన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నచ్చిందా నచ్చలేదా? నచ్చింది సార్. నిజం చెప్పు. నిజంగా నచ్చింది సార్. ఎప్పుడు తింటావు? ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత, లేకపోతే ఈ నైట్ తినేస్తా. ఓకే, మన రిషిల్ పర్ఫార్మెన్స్తో ఇవాళ ఈ ఎపిసోడు ఫినిష్ అవుతుంది. ఫినిష్ అవ్వగానే అప్పడాలు వేయించుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని అది చాలా పెద్ద హిట్ అయిపోయింది. అసలు అది ఆ అప్పడం అన్నీ బాగా సూపర్ హిట్. తిన్నావా లేదా ఇంతవరకు? లేదు బ్రో. పొర్రే, పప్పన్నం అప్పడం తిన్నావా? కానీ ఉట్టి అన్నం తినలే. పప్పన్నంలో ఆవకాయ కలుపుకున్నావా? కలుపుకున్నాను బ్రో, ఆవకాయ పచ్చడి. కందిపొడి కలుపుకున్నావా? అంటే ఏంటి బ్రో అసలు? కందిపొడి, కందిపొడి తెలీదా? అచ్చా, కందిపప్పు పొడి. కందిపప్పుతో పొడి చేస్తారు. కందిపప్పు పొడి, ముద్దపప్పు, బాగా నెయ్యి, దాంతో అప్పడాలు నంచుకోవాలి. ఓకేనా? ఓకే బ్రో.